భారతదేశం మీద అమెరికా విషం గక్కుతా ఉన్నది తన యొక్క అక్కస్ను వెళ్ళగక్కుతుంది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో అమెరికాకి అనుకూలంగా ఉండటం లేదని తను భారతదేశం భయపడుతుందని అనేక రకాలుగా అక్కస్సు వెళ్ళగక్కింది దీని మీద మన దేశం యొక్క స్వతంత్ర విదేశాంగ విధానం మీద కామెంట్ చేయటం కోసం అమెరికా బరితెగించింది ఏ దేశమైనా సరే తమ దేశానికి అనుకూలమైనటువంటి విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాలి తప్ప ఏదో ఒక దేశానికి తోక దేశంగా ఉండటం అది ఆ దేశానికి నష్టం కలిగిస్తుంది దీనివల్ల మనం కొన్ని సందర్భాల్లో నష్టపోయాం చాలా ఎక్కువ సందర్భాల్లో భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కలిగి ఉండటం ద్వారా ప్రపంచంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా నూట ఏడు దేశాలు కూటమి కలిగినటువంటి ఎన్ఏఎం నాన్ అలైన్ మూమెంట్ అలీన దేశాల ఉద్యమానికి భారతదేశం పాత రోజుల్లో నాయకత్వం కూడా వహించింది కానీ ఈరోజు ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధంలో ఈ రెండు దేశాలు కూడా అమెరి భారతదేశానికి మిత్ర దేశాలు ఈ రెండు దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అటు చైనా కావచ్చు ఇటు భారతదేశం కావచ్చు అనుసరిస్తున్న విధానం ఏంటంటే ఉక్రెయిన్కేమో మానవతా సహాయం అందిస్తున్నాయి రష్యాతోనేమో వ్యాపార ఇతర రకాల లావాదేవీలు నడుపుతూ ఉంది అదే సందర్భంగా ఇది శాంతియుతంగా పరిష్కారం కావాలి వెంటనే ఈ రెండు దేశాలు కూడా చొరవ చేసి పరిష్కారం చేయాలి అవసరమైతే మేము సహకరిస్తామని చెప్పేసే పద్ధతుల్లో ఇటు మన భారతదేశం కానీ అటు చైనా కానీ ఇంకా కొన్ని దేశాలు వ్యవహరిస్తున్నాయి అమెరికాకి ఈ విషయం కంటకింపుగా ఉంది ఇంతకుముందు కూడా జార్జి బుష్ చాలా సందర్భాల్లో ఇరాక్ యుద్ధం అనేక సందర్భాల్లో కూడా నాతో ఉంటే మీరు మిత్రులు నాతో లేకపోతే మీరు టెర్రరిస్టులు అంటే అమెరికాతో స్నేహం చేయకుండా అది చెప్పినట్టు కనుక వినకుండా ఉంటేనేమో వాళ్ళందరూ టెర్రరిస్టుల కింద లెక్క అది చెప్పినట్టుంటేనేమో మిత్రుల కింద లెక్క అంటే జార్జ్ బుష్ ఏమో రిపబ్లికన్ పార్టీ వాడు ఇప్పుడున్నటువంటి బైడెన్ ఏమో డెమోక్రటిక్ పార్టీ వాడు మొత్తం ఒకే నాణ్యానికి రెండు బొమ్మ బొరుసు లాంటి పార్టీలు అవి రెండు ఆ దేశంలో ఉండేటువంటి ఆయుధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళకి ఏది లాభం అయితే ఆ రెండు పార్టీల స్పాన్సర్షిప్తో నడిచే రాజకీయ పార్టీలు కాబట్టి సామాగ్రి తయారు చేసేటువంటి ల్యాబీలు నడిపించేటువంటి పార్టీలుగా విష్టం వచ్చినట్టు నడుస్తుంటాయి భారతదేశం కూడా తను చెప్పినట్టు నడవాలనేటువంటి ఒక పనికి మారినటువంటి తీసుకురావడం మొన్నటిదాకా రష్యాకి నీతులు చెప్పారు ఇలా భారతదేశానికి ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది భారత్ని అమెరికా ఏ రకంగా బెదిరిస్తుందంటే అమెరికాను చూసి వణికిపోతుంది భారతదేశం అందుకనే ఉక్రెయిన్ విషయంలో వ్యవహరించడం లేదనేటువంటిది అమెరికా ఈ సందర్భంలో కూడా ఆయుధాలు అమ్ముకుంటుంది ఆయుధాలు అమ్ముకొని బలపడాలని చూస్తుంది అదే సందర్భంగా రష్యాతో ఉన్న అనేక రకాల వస్తువులు వ్యాపార లావాదేవీల మీద ఆంక్షలు విధించింది కానీ ఆ ఆంక్షల్లోంచి చమురును మినహాయించింది ఎందుకంటే చమురును కూడా చమురును కూడా ఆంక్షల్లో పెడితే అమెరికాకి నష్టం అంటే అమెరికా తనకి చమురు రష్యా నుంచి రావాలి కాబట్టి రష్యా నుంచి చమురు తీసుకుంటుంది మిగతా వాటి మీద బ్యాన్ పెడుతుంది భారతదేశం మాత్రం తనకిష్టం వచ్చిన రేటుకి అక్కడ దొరుకుతుంది కాబట్టి తమురు కావచ్చు ఏదైనా వస్తువు కావచ్చు ప్రపంచంలో ఎక్కడ తక్కువ రేటుకు దొరికితే అక్కడ కొనుక్కునే స్వేచ్ఛ ప్రతి దేశానికి ఉండాలి ఏ దేశంతోనైనా సరే స్నేహ సంబంధాలు కలిగించే స్వేచ్ఛ కూడా ప్రతి దేశానికి ఉండాలి కానీ ఇవాళ ఆ రకమైనటువంటిది లేకుండా ఉండేదానికి మొత్తం బెదిరింపు రాజకీయం చేస్తుంది మనందరికీ తెలుసు భారతదేశం మీద ప్రపంచ దేశాలన్నీ యుద్ధం ప్రకటించింది మనందరి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అప్పుడు అమెరికా పాకిస్తాన్కి అనుకూలంగా సప్తమ నౌకాదళాన్ని బంగాళాఖాతం దగ్గరకు తీసుకొచ్చింది బ్రిటను ఫ్రాన్సు జర్మనీ అనేక రకాలైనటువంటి దేశాలు నాటో కూటమి దేశాలు అనేకం భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశాన్ని చుట్టుముట్టి సర్వనాశనం చేయడానికి పూనుకున్నాయి అంటే ప్రపంచ దేశాలన్నీ అందులో కూడా అగ్రరాజ్యాలన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఆ పరిస్థితుల్లో సోవియట్ రష్యా అమెరికా సప్తమ నౌకాదళాన్ని తిప్పికొట్టేటువంటి పద్ధతుల్లో జలాంతర్గాముల్ని తీసుకురావటం కానీ డైరెక్ట్గా సోవియట్ సైన్యాలు భారతదేశాన్ని చుట్టుపక్కలకి వచ్చేసి భారతదేశానికి అండగా నిలబడ్డప్పుడు అమెరికా దాని మిత్ర దేశాలు తోకముడిచినాయి అప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో భారతదేశం సునాయసంగా గెలిచింది బంగ్లాదేశ్ విముక్తి అవన్నీ కూడా సాధ్యపడినాయి ఇదంతా ఒక పాత హిస్టరీ దాంట్లో తప్పప్పులు ఏంటనేది పక్కన పెడదాం కానీ ఇందులో అమెరికా అనేది పాత రోజుల్లోనే చాలా సందర్భాల్లో భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించింది అనేది కూడా అందరికీ తెలుసు సోవియట్ రష్యా పాత రోజుల్లో ఉన్నటువంటి సోవియట్ రష్యా భారతదేశానికి అనుకూలంగా వ్యవహరించింది అనేది కూడా మనకు తెలుసు కాబట్టి అందరికీ ఆయుధాలు తయారు చేసి అమ్ముకునే అమెరికా ఆ తయారు చేసినటువంటి ఆయుధాలు అమ్ముడుపోవటం కోసం యుద్ధాలు రావాలని కోరుకునే అమెరికా భారతదేశానికి నీతులు చెప్పడానికి కూనుకోవటం బెదిరించడానికి కూనుకోవటం అనేటువంటిది సరైనది కాదు భారతదేశం కూడా తనకి ఏది ఉపయోగము ఈ దేశ ప్రజలకి ఏది ఉపయోగము ఆ ఉపయోగమైనటువంటి దాని విదేశాంగ విధానాన్నే అమలు చేయటం కోసం పూనుకోవాలి ఉంటుంది తప్ప అమెరికా బెదిరింపులకి వాటికి లొంగిపోవాల్సినటువంటి అవసరం లేదనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడం ద్వారానే మరింత ముందుకు పోయేదానికి అవకాశం ఉంది భారతదేశం ఇదే విధానాన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప అమెరికాకి జూనియర్ భాగస్వామిగా మారాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని అమెరికా గుర్తుపెట్టుకోవాలా భారతదేశం మీద బెదిరింపుల్ని అమెరికా మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం